Hi friends, welcome to Januvani Nal channel. This video lo nenu meeku cheppaboye topic panchadara, tena mariyu bellam gurinchi. Veeti gurinchi em untundi anukuntunnara? Chala mandiki konni doubts untai. Asalu manam chakkara vaadakanni enduku tagginchali? Adi mana shariranni ela prabhavitam chestundi ani? Alage chakkara kanna tena manchida lekapothe bellam manchida ani kuda untai. So ee video lo nenu meeku vaati gurinchi cheptanu friends. Please, ee video skip cheyakunda chivari varaku chudandi. And naa channel ni subscribe chesukoni naaku support chestunna vallandarki thanks. Alage nenu pette prati videos ni chustu naaku support chestarani korukuntunna. And naa channel lo videos ni meeru ide modatisari chustunnatlayite subscribe chesukoni pakkane unna bell icon ni press cheyandi. Topic loki velipodam. Fitness pai drushti pettina prati okkaru paatinchavalsina modati niyamam chakkara vinayoganni poorthiga maaneyatam. అసలు మనం చక్కెర వాడకాన్ని ఎందుకు తగ్గించాలి అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చక్కెర అంటే ప్రాసెస్డ్ షుగర్. ఇది శుద్ధి చేయబడుతుంది. దీనిలో అత్యధిక క్యాలరీలు నిండి ఉంటాయి. ఎక్కువగా చక్కెరను తీసుకుంటే బరువు పెరుగుతారు. అంతేకాదు గుండె పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక దీనిలో ఉండే ఫ్రాక్టోస్ కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు చక్కెర దంతాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక చక్కెరలో ఇన్సులిన్ స్థాయిని పెంచే గుణం ఎక్కువ ఎక్కువే. దీంతో ఎక్కువ కాలం చక్కెర వాడుతున్న వారు బరువు పెరగడం గుండె పనితీరుపై కాలేయ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇప్పుడు తేనె మంచిదా లేదా బెల్లం మంచిదా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. తేనె మరియు బెల్లం రెండు ఒకే రకమైన క్యాలరీస్ని కలిగి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. బెల్లం మరియు తేనెలో ఐరన్, ఫోస్ఫరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీర పనితీరుని సక్రమం చేస్తుంది. ఇక తేనెను వేడి నీటితో కలిపి తాగితే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అంతేకాకుండా వేడి నీటిలో తేనెతో పాటు నిమ్మరసం కలిపి తాగిన శరీరంలోని మలినాలను శుద్ధి చేస్తుంది. తేనెలో అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అండ్ బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి, డయాబెటీస్ ఉన్నవారు బెల్లం కంటే కూడా తేనె తీసుకోవడం చాలా మంచిది. అండ్ మిగతా వారు మామూలు బెల్లం కన్నా తాటి బెల్లం వాడడం ఇంకా మంచిది. సో ఫ్రెండ్స్ చూశారుగా షుగర్ ఎందుకు తీసుకోకూడదు, అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని. అలాగే తేనె మరియు బెల్లం ఆరోగ్యానికి మంచిదే కదా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. తెలుసుగా ఫ్రెండ్స్ అమితంగా తీసుకుంటే అమృతం కూడా విషంలా మారుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.